ఎంత నేడుస్తున్నావు డూప్లికేట్ మంది ఇచ్చినా తెలియమా కాదు మంది బావలేదు ఏంటి చేంజ్ ద బ్రాండ్ ఇస్తున్నాడో లేదో వాళ్ళను అంతంత మాట్లాడతాడరా ఎవరన్నా నా కొడుకు ఏమన్నాడన్నా అంటే నాతో మాట్లాడుతుంటరా అరే ఆ బచ్చా గాని నాలుగు రుంజు పెట్టుకొని నీతో మాట్లాడమని నేను చెప్తానా నా కొడుకు నేనే కొట్టలేదు ఎప్పుడు నేను కొడతానంటాడు తప్పే తప్పే కూర్చోన్నా ఎప్పుడా కూర్చా అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినా చిన్నోడు వాడి మాట నేను అలా నా మాట వాడు అని ఎలా పెంచాడ్రా ఈ చేతులతో అంటే గ్రామ దేవత కాదురా మన ఇంటి దేవత మన కాదురా నా ఇంటి దేవత నా పెళ్ళం వయసులో ఆ ఇద్దరికి పెళ్ళయిందిరా సంవత్సరం పాటు సంసారం చేసేవం లేదు ఈ తోడిని కడి నా చేతిలో పెట్టితాను ఊళ్ళో పాతట్టేశాం ఇక్కడ కదా మా ఊళ్ళో వీడు అప్పటి నుంచి ఎలా పెంచానరా అన్న గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా రే నీకు తెలీదురా వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగానరా అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదు అన్న ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్న అసలు గొడవ ఎలా వచ్చిందంట న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు అప్పుడే వచ్చినావా లేనా నీకు ఇష్టం అని చెప్పేసి సిగ్ని బిర్యానీ పట్టుకొచ్చాను కొంచెం తిని బొచ్చా ఏంట్రా అలిగావా ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్నా నా బాబు కదా తిను నా బుజ్జి నేను తిన్ను నువ్వు తిండి తిను ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నాను ఏంట్రా నేను తిన్నా అంతే నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇది వేళకోళం అయిపోయింది అరే అంత మాట నగరా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు రేపటి నుంచి చూసుకో అయ్యి అస్సలే మానేస్తావా రై నేను ఇప్పుడు ఏది మాట్లాడినా సరే తాగుబోతారు మాట్లాడతారా నువ్వు రేపు చూసుకో షాక్ అయిపోతావు చూద్దాం అలాగే చూసుకుందావరా నా నా బాబు కదా ఓ ముద్ద తినమ్మా దా నా బంగారు తినరా తిను ఇదో మొక్క తిను ఈ మొక్క నువ్వు తిను అలాగే తింటా లేరా ఇదో ఈ మెత్తని మొక్కలు నీకు ఈ మురుసలు నాకు ఇంకొక ముద్ద నా బంగారు కదా
అరే సిద్ధు, నీకు భయంగా ఉంటే వచ్చి నా పక్కన కూర్చోనన్నా. దా కూర్చో. అరే కూర్చోనన్నా, నీకేం భయం లేదురా. మీ ఫేవరెట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ సిద్ధార్థ కి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందు అయిన శ్రీ సత్యనారాయణ దుబే అలియాస్ సత్య పెహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. మేము పిలవగానే ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తు నవనా. ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పాను కానీ వేసుకోవాలని రూల్ ఉందా? లేదు. కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడూ శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు, 6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకు ఉన్నట్టు? ఇన్ని తెలుసుకున్నోడివి, అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి, అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు, అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. రేయ్, కెమెరా ఆపండి, ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెడబోతున్నావురా. అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళంట కాంట్రాక్టర్ లాభాలతో సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లైరు, ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. ఎవరో కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరు అనుకున్నాను? నువ్వు వచ్చేవేంటి? నేనే కాంట్రాక్టర్. ఎవరుగా నువ్వు? నువ్వు కాంట్రాక్టర్ ఏంటి? ఐఎమ్ ద కాంట్రాక్టర్, చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. నేను నన్ను గుర్తుపడేవా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజు. అదేరా, నువ్వు పాల అన్నారావు గారి చెల్లెలు గోకే అని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదా వచ్చి వినిపించింది కదా. మన కొనబాబు గారి సైకిల్ దొబ్బుకెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్ర బొక్కపడింది, నేనే కదా హాస్పిటల్ తీసుకుని కుట్లేచింది. ఇదిగో గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. కొబ్బరికాయ గుర్తొచ్చింది కదా, తర్వాత కొడుకుందా. ముందు మా వాళ్ళు పరిచేస్తా. మనం కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా, ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరిబాబు గారే. వీరేంద్ర ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరిబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా, చిన్నప్పుడే వీడిని చూసి పెద్ద దొంగ అవుతాడు అనుకున్నాను. ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు అనమాట. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పోషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో, దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడిని చెత్త. నీ గొప్పలు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పని అన్ని చెప్పేసావు. ఇంక చెప్పడానికి ఏముంది, ఇదో టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు గుళ్ళు కొబ్బరికాయ కొట్టు ఆలస్యం చెప్పేసి మర్చిపోయినా కూర్చోడా నువ్వు ఉన్నావు కదా. అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాజు, ఆ రాజు సార్,
ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామని అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాసలో మంచి బేస్ ఉంది. మనం ఆల్రెడీ సత్తి పహిల్వాన్ కాదని కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి పనికి ఇతనే కరెక్ట్. ఏం లేదు, ఈ సైట్ కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే బాగుంటుంది. నాకు వదిలేసాయి, నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో.